హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లైఫ్ గోదర్ అండి. ఇప్పుడు మనం చేపరాయి వాటర్ఫాల్కి అయితే వెళ్తున్నాం. అరకు నుంచి అయితే 15 కిలోమీటర్లు అండి దూరం. మనకి చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ 7 అయితే బయలుదేరాను నేను రూమ్ నుంచి. ఇక్కడ లొకేషన్స్ అలా చూస్తుంటేనే నాకు ఏదోలా ఉంది, అంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంతలా ఉంది లొకేషన్ అయితేని. రోడ్డు పొడవున కూడా పచ్చని పొలాలు, ఆ కొండలు, ఆకాశం చాలా అంటే చాలా బాగుందండి. అలా సరదాగా కాసేపు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసామండి, అంత బాగుంది లొకేషన్ అయితేని. అలాగే చేపరాయి వాటర్ఫాల్కి అయితే వచ్చాను. ఇక్కడ మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయ్యి డ్రెస్సింగ్ రూమ్ ఇది అయితేని. అలాగే డ్రెస్సింగ్ రూము కూర్చోవడానికి పార్క్ లాగా బెంచెస్ అని ఇలాగ ఉన్నాయి. మనకైతే ఫ్యామిలీతో వచ్చినా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వాటర్ఫాల్స్ టికెట్ వచ్చేసి 50 రూపాయలు పెద్దలకి, పిల్లలకి అయితేనేమో 40 రూపాయలు అండి. ఈ వాటర్ఫాల్ అంతా కూడా మనకి, నేనంటే వచ్చింది వర్షాకాలం కాబట్టి ఏదో మంచులో పెడితే ఎలా ఉంటుంది, నాకు మార్నింగ్ రూమ్లో స్నానం చేయడానికే ఏదో ఐస్ కట్ లాగా ఫ్రీజ్ అయినట్టు అనిపించింది. అదే ఇక్కడ చేయాలంటే కష్టమే. అయితే మేమైతే వీకెండ్లో రాలేదు, నార్మల్ డేస్లో రావటం కొంచెం జనం అయ్యి తక్కువ, జనం అసలు లేనే లేరు. మార్నింగ్ అందులోకి మేము 7 బయలుదేరి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 8 అయింది కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. వస్తారు ఇప్పుడు, అంటే నెమ్మది వస్తారు కదా, 10:00 అయినుకుంటారేమో. అయితే మేమైతే వచ్చేసరికి ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు వచ్చారు. ఇంకా మేమైతే ఇంకా చూసి వచ్చేసాను, ఇంకా స్నానం అయ్యి ఇంకా అంటే అప్పటికే చల్లగా అనిపిస్తుందని ఇంకా స్నానం వరకు అయితే వెళ్ళలేదు మేము. నేనైతే కాసేపు అలా కూర్చుని స్పెండ్ చేయాలని టైం అయితేనే, ఎందుకంటే ఇక్కడ నుంచి లొకేషను ఆ సౌండ్స్ వాటర్ సౌండ్స్ అవి కూడా చాలా బాగున్నాయి, అందుకోసం టైం అయితే స్పెండ్ చేశాను. అయితే ఇది ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందంట. అయితే ఇంకక్కడ చూసుకుని నెక్స్ట్ ఇప్పుడు పద్మావతి బొటానికల్ గార్డెన్కి అయితే వెళ్దాం. ఏంటి బ్రదర్ ఇవన్నీ? హనీ బై. హనీ ఇక్కడ తయారు అవుతాయా? మీరే తయారు చేస్తారా? మాత్రం ఎంత పడుతుంది డబ్బు? కేజీ వచ్చేటప్పటికి 380. అయ్యే మూలుగులు ఉన్నాయండి. వట్టి వేర్లు అంటారు, హెయిర్ కానీ హెయిర్ కానీ రాలుతుంటే కంట్రోల్ చేస్తాను. ఎంతలు ఇవన్నీ ఏంటి? దీంట్లో ఆయిల్ వేసుకోవడం అంతేనా? ఇదేంటే ఎలా తయారు అవుతుంది అనేది కూడా చూసుకోవచ్చు మనం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తేనెటీగలు అన్నమాట. ఎన్ని టైం పడుతుంది బ్రో ఇది? అంటే ఎవ్రీ 45 డేస్కి ఒక్కసారి హనీ అనేది కలెక్ట్ చేస్తారే? లేదంటే 60 డేస్ పట్టేస్తారు. 60 డేస్ హనీ అనేది ఇలా ఫుల్ ఇప్పుడు వాటర్ క్రాప్లో ఉన్నాయి కదా, అదంతా ఇలా సీల్ చేయాలి. దాని తర్వాత హనీ, వీటిలో వచ్చి 3 లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హనీ అనేది ఉంటుంది, సెకండ్ వన్ వచ్చి బ్రూడ్ అనేది ఉంటుంది, థర్డ్ ఖాళీగా ఉంటుంది. ఓకే ఓకే. ఖాళీ దాంట్లో ఏర్పడదు, మై అన్ని ఉన్నదే ఏర్పడుతుంది. అంటే నైట్ అప్పుడు పడగలు కదా, వాటి గురించి అని కింద సెపరేట్గా వాటి. బీస్ కూడా 3 టైప్స్ ఉంటాయి. వీన్ ఉంటుంది ఒకటి, వర్కర్, డ్రోన్. ఓకే, ఇప్పుడు కనిపించే మూడు ఉంటాయి రకాలు. ఇప్పుడు కనిపించేదంతా వర్కర్స్. వర్కర్స్ ఇవి. క్వీన్? అవి క్వీన్ అనేది ప్రతి బాక్స్కి ఒకటే ఉంటుంది. ఓకే, క్వీన్ కనిపెట్టాలంటే కొద్ది కష్టమే. కష్టమా? అంటే చాలా పెద్దది ఉంటుంది అన్నిటి మించి, కాకపోతే ఎక్కడ ఉంటుందో తెలీదు. ఇంకోటి ఇంకోటి కన్నా క్వీన్ అంటే వర్క్ అంటే మగ ఇక బాక్స్ ఒక వచ్చేటప్పటికి 150 నుండి 200 ఉంటాయి. అదే వర్కర్స్ వచ్చేసి 50,000 నుండి 60,000 ఉంటాయి. ఇంకా సేమ్ ఇంకా ప్రాసెస్ అంతా అవే, ఇవన్నీ కూడా అవేనా?
కాకపోతే అవి ఫుల్ స్ట్రెంత్ బాక్స్, ఇది డెమో బాక్స్ అంత అంత. ఓకే, అంటే అవి అంటే తీసిన వెంటనే కుట్టేస్తాయి ఇవి, అలా కాదు రోజుకి 20 సార్లు అయినా తీస్తాం దానివల్ల. ఓకే సార్, కాదు ఫ్రెండ్స్ ఎవరన్నా హనీ కావాలన్నా న్యాచురల్గా ఇలా వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకి అరకు వ్యాలీ కొంచెం దాటిన తర్వాత చాపరాయి వాటర్ఫాల్కి వెళ్ళి రోడ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేవి ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. మీకు ఎవరికన్నా కావాల్సే కనుక రండి. మనీ అయితే రీజనబుల్, ఎందుకంటే న్యాచురల్గా వెళ్ళే చేస్తున్నారు కాబట్టి మీరు ట్రై చేయడం అనేది బెటర్. బాగుంది కూడా ఇక్కడ బొటానికల్ గార్డెన్. ఇది టికెట్ వచ్చేసి చైల్డ్స్కి అయితేనేమో 30, అడల్ట్స్కి అయితేనేమో 60 రూపీస్. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. శ్యామ్ బాబు హాయ్ చెప్పు, మన కొరలకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ గోదా రోడ్, లైఫ్ ఆఫ్ గోదా రోడ్. ఇవన్నీ నెక్స్ట్ చూడాలంటే మామూలుగా ఉండదు, అన్నీ చూపిస్తాడు. వైజాగ్, ముంబై, అన్నీ మొత్తం ఇండియా టూర్ తిరుగుతాడు మా వాడు మీకోసం. నేను చూస్తా, నాతో పాటు మీకు చూపిస్తా. మనకి బొటానికల్ గార్డెన్ ఆపోజిట్లోనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉందండి, ఇది కూడా సందర్శనం. నేనైతే 11:00 వచ్చాను కదా, ఇక్కడ 11:20 పెట్టింది. ఇక్కడైతే చాక్లెట్ ఇచ్చారు ఫ్రీ కానీ లోపల, చూద్దాం ఎలా ఉందో టేస్ట్ అనేది. 50 రూపీస్ ఏమో అడల్ట్స్కి, చైల్డ్స్కి ఏమో 40 రూపీస్. చాక్లెట్ కూడా ఫ్రీకి ఇచ్చారు లోపలైతే, చిన్న చాక్లెట్ అంతేం కాదు అది. ఇప్పుడు వచ్చేసి 11:30 అయింది, ఇప్పుడు మనం కాఫీ మ్యూజియంకి, నెక్స్ట్ ట్రైబల్ మ్యూజియంకి వెళ్తాం. అవి చూసుకుని బుర్రాకే వేసుకు వెళ్దాం. మనం చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకునండి, దాని తర్వాత అయితే అరకు ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చాము. ఇక్కడ మనకి అరకు ట్రైబల్ మ్యూజియంలో చాలా యాక్టివిటీస్ అనేవి ఉన్నాయి, 17 రకాల వరకు ఉన్నట్టున్నాయి. మీకు ఏమైనా కావాల్సినా కూడా మామూలు టికెట్తో పాటు ఇది కూడా టికెట్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఈ బొమ్మలు చూడటానికి సేమ్ మనుషుల్లాగే ఉన్నారు. నిజంగా నేను అయితే మాట్లాడేస్తున్నాను వాళ్ళతోటి, మీరైతే బెంగ పట్టుకోకండి, మా సైడ్ నుంచి గోదావరి వాళ్ళు అందరూ వస్తారు మిమ్మల్ని చూడటానికి అని చెప్తున్నాను అనమాట, ధైర్యం చెప్తున్నాను. ఇక్కడ మనకి నవధాన్యాలు ఇవన్నీ కూడా అంటారు కదా, అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. మనకి ఏం కావాల్సిన వాటికి సంబంధించి అన్నీ ఉంటాయి మనకి. ఇవే కాదు, చాలానే వస్తువులన్నీ కూడా తక్కువ దొరుకుతాయి, సీకేవకులని ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలానే ఉన్నాయి. మీరు ఎవరు వచ్చినా కూడా అవసరమైన వాళ్ళు తీసుకోండి. ఇక్కడ ఈతకులు తారన్నమాట, అంటే ఇవన్నీ కూడా మనుషుల్లాగా ఉన్నారు సేమ్. ఇంకా నాకైతే బాగా నచ్చింది ఈ మ్యూజియం అనేది. నాకు ఫస్ట్ విశాఖపట్నంలో అయితే విశాఖ మ్యూజియం బాగా నచ్చింది, ఇక్కడ ఏమో ఈ ట్రైబల్ మ్యూజియం. సేమ్ కళ్ళకు కట్టినట్టు ఉంటారు అన్నమాట మనుషుల్లాగా, లేదంటే అక్కడ సంబంధించిన సాంప్రదాయాలు, అక్కడ సంబంధించి అంటే వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ విధానాలు, వాళ్ళ కట్టుబాట్లు, సంథింగ్ ఇంకా చాలా. వాళ్ళు పూజించే దేవాలయం అన్నమాట, ఇలాగ వాళ్ళు పూజించే దేవుళ్ళు ఇవన్నీ కూడా మనం నేరుగా అంటే వాళ్ళు సేమ్ ఇంకా మనుషులు ఎలా మసులు తిన్నారో మనలో అన్న విధానంలోనే ఉంటారు మొత్తం ఇదంతా కూడా చూడవచ్చు మీరు. కానీ బాగా ఎంజాయ్ చేస్తారు, మిస్ అవ్వద్దు ట్రైబల్ మ్యూజియం. ఇక్కడ మనకి ఒడిశా ఫ్రెండ్స్ తగిలారు ముగ్గురు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, నెక్స్ట్ ఒడిశా రమ్మంటున్నారు, అక్కడ ప్లేస్లన్నీ తిప్పి చూపిస్తాను అంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ, బై బై. ఒడిశాలో కలుద్దాం. దేవమల్లి.
చెప్పండి. దామలి దామలి బాయ్ బాయ్ బాయ్. ట్రైబల్ మ్యూజియం చూసుకుని, ట్రైబల్ మ్యూజియం పక్కనే కాఫీ మ్యూజియం కూడా ఉంటుందండి, ఎంతో డిస్టెన్స్ అయితే ఉండదు. ఇంకా చూసుకుని ఎలా వచ్చాను ఇక్కడ, మనకి టికెట్ వచ్చేసి పెద్దలకు 30 రూపాయలు, పిల్లలకి అయితేనేమో 10 రూపాయలు టికెటే. ఇంకెక్కడ చూసుకుని ఇక్కడ నుంచి బుర్రా కేవ్స్కి అయితే వెళ్దామండి. మనకి కాఫీ మ్యూజియం నుంచి బుర్రా కేవ్స్ 37 కిలోమీటర్స్, 1 hour 5 minutes పెడుతుంది మ్యాప్లు అయితేనే. ఇంకెక్కడ అయితే అయిపోయింది కదా ఇప్పుడు, ఇంకా బుర్రా కేవ్స్ చూసుకుంటే ఇంకా కంప్లీట్, ఇంకా అరకులో ఉన్నాయి. అది చూసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. వైజాగ్ వెళ్ళిపోయి మన ఫ్యామిలీ ఇక్కడ దింపేసి ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్తా. మనం ఇప్పుడు వచ్చేసి బుర్రా గుహలకి అయితే వచ్చేసామండి. ఇక్కడ పిల్లలకి వచ్చేసి ఏమో 60 రూపాయల టికెట్, పెద్దలకి అయితేనేమో 80 రూపాయలు టికెట్ అయితేనే. మనకి ఇక్కడ అరకులు అయితే ఒక వైజాగ్ అమ్మాయి అయితే పరిచయం అయ్యారండి తను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గోదావరి. మనకి బుర్రా గుహలు వచ్చేసి చాలా ఏళ్ళ క్రితమే మొత్తం సహజసిద్ధంగా ఏర్పడినాయండి ఇవన్నీ కూడాని. మనకి లోపలికి వెళ్తానికి వచ్చేసండి 1.5 hours పట్టొచ్చు మినిమం, ఎందుకంటే స్టెప్స్ అయ్యి ఎక్కువ, కొంచెం లోపల వరకు వెళ్ళాలి కాబట్టి. మనకి మ్యాక్సిమం నిన్న ఈరోజు కూడా అరకులో ఉన్నవన్నీ కూడా చూస్తామండి, 12 places వరకు చూసాం. ఇంకెవరన్నా చూడకపోతే డే 1 వెళ్ళి చూడండి. మనకి ఇక్కడ తోటి ఇంకా ఈ బుర్రా కేవ్స్ తోటి ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాను నేను మన ఫ్యామిలీ దింపేసి. అయితే మళ్ళీ 1 జంగ్ ఒకటిని, లంసింగ్ ఒకటి మిగిలిపోయి, ట్రైన్ జర్నీ కూడా మిగిలిపోయింది. ఇంక ఈ 3 కూడా ఒకసారి పెట్టుకుని డిసెంబర్లో వద్దామని, అంటే అప్పుడైతే బాగుంటాయి క్లౌడ్స్ అయ్యి అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే స్కిప్ చేయను దాన్ని. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా 3 places కూడా కవర్ చేసుకుందాం. ఇంకెవరన్నా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, ఇంక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, మీరు ఇలానే సపోర్ట్ చేస్తుండండి. బుర్రా గుహలు అయితే విజిట్ చేసాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అయిపోయింది, వైజాగ్ వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళాలి. శ్యామ నేను బాగా స్టెయిన్ అయిపోయాయి, స్టెప్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, వాటర్ కూడా పడటం వల్ల కొంచెం జారుతున్నాయి అనమాట అక్కడక్కడ. ఇప్పుడు టైం అయితే 5 అయింది, ఇంకెక్కడి నుంచి వెళ్ళటమే. ఓకే గైస్, ఈరోజు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. అయితే నేనైతే బస్ స్టాండ్లో ఉన్నాను, శ్యామ్ బస్ స్టాండ్లో దింపాడు. ఇప్పుడు ఎక్కితే మరి ఏ టైంకి వెళ్తాను తెలియదు, కానీ ఇంకా ఇక్కడతోటి వీడియో అయితే ఎండ్ అవుతుంది. మీకు ఎవరికన్నా ఇటు సైడ్ వస్తే కనుక శ్యామ్ కాంటాక్ట్ చేయొచ్చు మనోడు ఏమన్నా, అంటే మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా కూడా మెయిల్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తాను. శ్యామ్ని కాంటాక్ట్ అయితే ఇక్కడ ఏమన్నా మీకు చెప్పాలన్నా, గుమ్మని చెప్పాలన్నా కూడా చెప్తాడు శ్యామ్, ఫోన్ చేద్దరు కాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లైఫ్ ఆఫ్ గోదావరిని మర్చిపోవద్దు, ప్లీజ్ సపోర్ట్. బాయ్ బాయ్ చెప్ బాయ్ చెప్ శ్యామ్. Bye bye friends, please subscribe to Life of Godarodu. నేను అక్కడ ఉన్న రోజు కూడా శ్యామ్ చాలా హెల్ప్ చేయడు. థ్యాంక్ చాలా థ్యాంక్ యూ శ్యామ్ నీకు. ఇంకా ఎవరైనా మన శ్యామ్ ఛానల్ ఓపెన్ చేయకపోతే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ అన్ని పెడతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.